మనల్ని ఎదవలన చేశారన్న బాధ మరినయ్యా. చిత్తం, దెబ్బ కొట్టడమే తప్ప తినడం తమ జాతకంలో లేదని గర్వపడ్డారు. ఇప్పుడు ఏమైందని? నాకు సిర్రెక్కిందంటే నరికి అవతల బారేస్తా నా కొడుకుల్ని. అయ్యా, ఒక్క మద్దతు దాటడమే కష్టంగా ఉంది ఈ రోజుల్లో. 5 కూనీలంటే కన్నప్ప, ఇలా మాట మాటకి వంకలు పెట్టి దెప్పకపోతే నీ వీరబుర్రలో ఉన్న గొప్ప గొప్ప ఐడియాలు చెప్పాడు రాదు. కొంప తాగలేయడమా? ఈయన్నాళ్ళకి నా బుర్రతో గొప్ప ఆలోచన చేసావయ్యా. బావును. ఏం బాగు, నా బొంద బాగు. నిప్పండిస్తే వాళ్లతో పాటు మన 2 లక్షలు కూడా పోతాయి కదా. అదే పోతే పోనే, ఊరు బాబు సొమ్మే కదా. చిత్తం, మన 1 లక్షమనుకుంటుంది. లెక్కలు మాత్రం సరిగా చెప్తావు. ఇక్కడ పనిచేస్తుంది బుర్ర. ఎక్కడ పనిచేయలేదంట? వాళ్ళు మంటల శక్క నిద్ర లేచి పరిగెడితే నువ్వు అడ్డం పడి జోలపడి జోకొడతావా? మీరు చిన్నదొరకు మందు ఎట్టి 100 ఏళ్ళు జోకొడుతున్నారు. నేను వీళ్ళకి మత్తు మందు ఎట్టి చచ్చేదాకా జోకొడతాను. నీకెందుకు ఆ గొడవ? నాకు విడిచిపెట్టండి, విడిచిపెట్టండి. రా బాబు, రారా, నీకు 100 ఏళ్ళు, సమయానికి వచ్చావు. ఏమిటి భజంత్రి? మర్చిపోయానమ్మా. పాండవులు తుమ్మెద తగలబడిపోయారు. తుమ్మెద పాండవులు పాండవులు తుమ్మెద గోడిదైపోయారు. తుమ్మెద దేవుడా, చెట్టంత కొడుకు నేనే మొదలు నరికేశాను. కొండంత దీపాన్ని నేనే ఆర్పేసుకున్నాను. నన్ను చంపు దేవుడా, చంపు. ఆచార్య గారు అంటికొస్తే పోరా పోరా అని తరిమి కొట్టాను. ఆడు ఊళ్ళో ఉంటే పోరా పోరా అని పోరు పెట్టాను. చివరికాడి లోకమే వదిలి వెళ్ళిపోయాడు. నాకేం దిక్కు దేవుడా, నాకెందుకింత దండన దేవుడా? ధర్మయ్య, ఇది దేవుడి దండన కాదు, మనుషులు చేసిన మహాపాపం. కసిగట్టి కావాలని ఎవరో ఇల్లు కాల్చి వాళ్ళని చంపేశారు. పంచాయతీ పెట్టించి నిజం తేల్చాలి. ఇది ఇలా పోనివ్వకూడదు. ఏం ధర్మయ్య? కోవెలకను వచ్చి ఇక్కడే కూర్చుని పోయావు. మైలనా, దేవుడిగా పట్టింపులుండవు అయినా నీకసలు మైలుంటేగా.
ధర్మానికి కట్టుబడ్డ వాళ్ళకి దేవుడు అన్యాయం చేయడు. వీల్లేదు. ఆ సచ్చలోల సభకు పంచాయతీ ఏంటి? ఇది జరిగే పని కాదు. అసలు పాపాలకి మంటలకి పెద్ద కనెక్షన్ ఉంది. ఊరందరినీ ఉసురు పెట్టి సొమ్ములు మింగేశారు. ఎవడ కడుపు మండిందో ఎవడు మంట పెట్టాడో? ఏ పాపం ఎవరిదో 10 మంది కూర్చొని విచారించి తేల్చాలి.